హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. తొలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 10.15 కోట్ల రేంజ్ షేర్ను వసూలు చేసిన ఈ సినిమా తర్వాత మాత్రం ఏమాత్రం జోరు చూపెట్టలేక కొత్త సినిమాల పోటీని తట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేసి వీకెండ్ కలెక్షన్ల దృష్ట్యా అందరి దిమ్మ తిరిగే రేంజ్ లో కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ వైపు అడుగులేస్తుంది. 5వ రోజు అతి కీలకంగా మారగా సినిమా గ్రోత్ సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సుమారు 85 లక్షల వరకు షేర్ను మాత్రమే రాబట్టగలిగింది ఓవరాల్ గా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరో 15 లక్షల వరకు షేర్ను సాధించగా టోటల్ గా ఆ సినిమా 5వ రోజు 1 కోటి రేంజ్ లో షేర్ను సాధించడంతో టోటల్ 5 రోజుల షేర్ వివరాలు 15 కోట్ల మార్కును మాత్రమే అధిగమించాయి. సినిమాను వరల్డ్ వైడ్ గా 70.5 కోట్లకు అమ్మగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీకెండ్ ముగిసే సమయానికి సినిమా కేవలం 15 కోట్ల మాత్రమే వెనక్కి తీసుకురావడంతో మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో 56 కోట్ల వరకు షేర్ను వసూలు చేస్తేనే సినిమా బ్రేక్ ఇవ్వన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తుంటే దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్న ఇవాల్టి నుండి 3 రోజులు అసలు సిసలు సెలవునున్న నేపథ్యంలో సినిమా ఎంతో కొంత కలెక్షన్లను సాధించినా బ్రేక్ ఇవ్వన్ కి ఎంతో కొంత చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇవాల్టి నుండి ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.